ఓబద్య గ్రంథము. ఓబద్యకు కలిగిన దర్శనము. ఏదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యుద్ధ నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్య జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునువాడా? నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరిగె ఏరుకొని వారికి కొంత ఉండనిత్తురు గదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏషావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును. వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఎదోమునకు వివేచన లేకపోయెను. ఆ దినమందు ఏషావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. తేమాను, నీ బలాఢ్యులు విస్మయముందుదురు. అందువలన ఏషావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక నిన్నటికి నీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యజనులు వారి గుమ్మములోనికి చొరబడి ఎరుషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటివి గదా. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందముందతగదు. యూదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలవతగదు. శ్రమ దినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు. తాము ఇక నిన్నడూ నుండని వారైనట్లు వారేమీయూ మిగులకుండా త్రాగుదురు. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును. తప్పించుకొనిన వారు దానిమీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏషావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏషావు సంతతి వారిలో ఎవడునూ తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. దక్షిణ దిక్కున నివసించువారు ఏషావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు. మైదానమందుండు వారు ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఎఫ్రాయిమీయుల భూములను, షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు. మరియు ఇజ్రాయేలీల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారేపాతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు. ఎరుషలేము వారిలో చెరపట్టబడి సెఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు. మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును.